ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే చివరి రోజు వరకు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజలు కోరుకునే అభివృద్ది సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేందుకు పనిచేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ ఫుడ్ ప్రాసెసింగ్ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పిడతాపోలూరు గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమాలలో వైసీపీ మండల అధ్యకుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ, జెడ్పీటీసీ సభ్యులు బందెల వెంకటసుబ్బయ్య, వైసీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి మంత్రి కాకాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిడతాపోలూరు వచ్చిన మంత్రికి స్థానిక నాయకులు, మండల పరిషత్ ఉపాధ్యకుడు పోలిరెడ్డి చిన్నపరెడ్డి, వైసీపీ యూత్ వింగ్ జిల్లా నాయకులు పోలిరెడ్డి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి విద్యార్థులకు ట్యాబ్లు, నూతన ఆరోగ్యశ్రీ కార్డులు, ఇంటి పట్టాలు ఆయా లబ్దిదారులకు అందజేశారు. అనంతరం మంత్రి కాకాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సోమిరెడ్డిపై సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెందోటి రాజకుమారి, ఎంపీటీసీ సభ్యురాలు, వైసీపీ నాయకులు మేకల రమణయ్య, కోటారెడ్డి, పలువురు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పిడతాపోలూరు గ్రామంలో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి 25 లక్షల రూపాయల పరిమితితో పేదవాడికి ఆరోగ్య భద్రతను కల్పించేటువంటి ఆరోగ్యశ్రీ కార్డులు, దాంతోపాటు 8వ తరగతి విద్యార్థులకి ట్యాబ్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు గ్రామంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాం. ఒక పిడతాపోలూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే 18.65 కోట్ల రూపాయల నిధులతో అనేక రకాలైనటువంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. దాదాపుగా 14.87 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి పనులు పూర్తయ్యాయి. మరో 3.78 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ మండలానికి సంబంధించి మొత్తం మీద చూస్తే ఇప్పటివరకు సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, త్రాగునీటి కావచ్చు, సాగునీటి వసతికి సంబంధించి రైతులు కోరుకున్నటువంటి, ప్రజలు కోరుకున్నటువంటి మౌలిక సదుపాయాల కోసం 268 కోట్ల రూపాయలు ఒక ముత్తుకూరు మండలానికి సంబంధించి నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నాం, అన్ని విధాల ప్రజలకు సంబంధించి అండగా నిలుస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతిపక్షాలు పాలుపోక ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేయాలి, విమర్శలు చేయాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ప్రవేశపెడుతున్నటువంటి మేనిఫెస్టో, ప్రజలకు ఇచ్చేటువంటి మాటలు, చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు చంద్రబాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, చంద్రబాబుకే సూరిటీ లేదు, చంద్రబాబు నాయుడు తిరిగి వచ్చేది లేదు, ఇక్కడ సోమిరెడ్డి అంటున్నాడు 2 నెలల తర్వాత చూస్తాం, 2 నెలలు 2 నెలల తర్వాత సోమిరెడ్డి తోడు తీస్తాడు, సోమిరెడ్డి 2 నెలల తర్వాత రాజకీయంగా అదృశ్యమైపోతాడు, 2 నెలల తర్వాత చెప్తారు, 2 నెలల తర్వాత 2 నెలల తర్వాత ఏముండదు, సోమిరెడ్డి దౌడు తీయడమే పంచాక బట్టి, అంతే తప్ప ఇంక చేసేది ఏముండదు. కాబట్టి నేను స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పాను. ఏమని చెప్పాను, గతంలో అందరికీ ఊరు వాడ తిరిగి ఏం చెప్పాడంటే, ఇదిగో నేను మా ఉన్నప్పుడు 25 కేజీలు బియ్యం అందరికి ఇచ్చాను, 4000 రూపాయలు డబ్బులు ఇచ్చాను అన్నాడు. జీవోలు ఇచ్చా, 600 కుటుంబాలకు 20 కేజీలు ఇచ్చావా, 2700 మందికి నువ్వు 10 కేజీలు బియ్యం ఇచ్చావు, ఇదిగో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయంటే దాని గురించి మాట్లాడాను. మళ్ళీ ఈరోజు నెల్లూరు రూరల్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఏమని మైనింగ్ జరుగుతుందని. కారణం ఏంటంటే, నువ్వు చలో సైదాపురం నువ్వు వెళ్ళావు కదా, సైదాపురం పోయావా లేదా, సైదాపురంలో అక్క మైనింగ్ జరుగుతుందా లేదా, వెళ్ళి అక్క మైనింగ్ అన్నటువంటి వాడివి ఈరోజు రూరల్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు పొదలకూరు ఒక్కదానికి ఎందుకు ఇచ్చావు, సైదాపురంలో కూడా అక్క మైనింగ్ జరుగుతుంది కాబట్టి నేను రూరల్ వాసిన కాబట్టి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాను, దాని మీద కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేదు అంటే అక్కడ మొత్తం ఏం చెప్పాడు, మేమందరం 14 మంది ఉన్నాం, ఆ 14 మంది అంటే 9 మంది ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, మిగతా 5 మంది జిల్లా స్థాయి నాయకులు అని 14 మంది డబ్బులు కొట్టేసాడు. వాళ్ళకి పంచాయతీ లేదో తెలియదు కానీ తీసుకున్నాడు ఇతను, 14 మంది పేరుతో తీసుకుని ఉన్నాడు. ఆ పనిలో నువ్వు ఉండి పొదలకూరుకు సంబంధించి టన్నుకు 2000 రూపాయలు ఏమి నీకు రౌడీ మామూలు ఎందుకు ఇస్తారు వాళ్ళు, ఎవరు వాళ్ళకి సంబంధించి నువ్వు చెప్పేటువంటి వాడి దగ్గర ఏం కాగితాలు ఉండే తీసుకురా. కాకపోతే రాజకీయాలలో కిరాయికి కూడా పని చేయొచ్చు అనేటువంటిది రుజువు చేసినటువంటి వాడు కిరాయి సోమిరెడ్డి. అదనంగా సినిమాలు చూసాం, కిరాయి కొట్టిగాడు రకరకాల పేరులతో ఎన్నో రాజకీయాల్లో కూడా కిరాయి సోమిరెడ్డి, కిరాయికి పని చేయొచ్చిన కిరాయి సోమిరెడ్డి అనేటువంటి నామకాన్ని దాన్ని సార్థకత చేకూర్చాడు. కాబట్టి ఈరోజు పాపం నేను నిన్ను స్పష్టంగా అడిగేది, నువ్వు సైదాపురం వెళ్ళి వాళ్ళతో ఏవి లాలుచ్చి పడి ఆ సందర్భాన్ని వదిలేసావు, దానికి చెప్పి సమాధానం. ఈరోజు పొదలకూరు మండలం మీద ఎందుకు పడ్డావు అంటే కారణం ఏంది, ఆ రోజు సైదాపురానికి పోయాడు, ఇటు గిట్టుబాటు అయింది, పొదలకూరు తిరిగాడు, ఇటు గిట్టుబాటు కాలే, అదేమంటే హైదరాబాద్ తినడానికి పోతున్నాడు పోయి కూర్చుంటే, అందుకని వాళ్ళ చేత తన వాళ్ళు తినడానికి నువ్వు పరికిచ్చి ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి నువ్వు ఎవరు చుట్టూ తిరిగినా ఏం తిరిగినా ప్రభుత్వం ఉంటుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి విధి విధానాల ప్రకారం ఏదైనా అనుమతిస్తాను తప్ప సోమిరెడ్డి చెప్తే ఈడు, సోమిరెడ్డి చెప్తే లేకుండా పోవడం అనేటువంటి ఉండదు. నీకు ధైర్యం ఉంటే గ్రామాల్లో తిరుగు, ఈ గ్రామం రా,
పెడతా పోలవర్లు కూర్చో, అందరినీ చేర్చు, ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి పనులు చేశానని చెప్పి ఈరోజు నేను చెప్పాను. ఇదిగో వీటికి సంబంధించినటువంటి ఏమేమి పనులు చేశాను, ఇదితో సహా నడి వీధిలో నిలబడి ఇక్కడ సమావేశం పెట్టి అందరికీ చెప్పాను. కాబట్టి నువ్వు కూడా ఆ విధంగా చెప్పగలిగితే చెప్పి తప్ప ఎడను వస్తుంది, ఎవడన్నా గట్టిగా మాట్లాడేటప్పటికి కారికి వెళ్తీవి. అదేమంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే నీకు షూరిటీ లేకపోయా, మీ బాబుకి షూరిటీ లేకపోయా, మీరేదో గ్యారంటీ ఇచ్చేదే, ఏమీ షూరిటీ లేనటువంటి వాళ్ళ. కాబట్టి హరిమోహన్ రెడ్డి అనేవాడు ఇంకో 2 నెలలు షార్గా ఉంటాడు ఇప్పుడు, ఎందుకంటే కొద్దిగా చందాలకి నోటు తీస్తే సరిపోద్ది అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఆ కార్యక్రమంలో తలమునకలై ఉన్నాడు కాబట్టి పెద్దగా ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధిని పట్టించుకునేటువంటి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకో. నేను చెప్పా నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఈరోజు అందరికి ఇచ్చాం. నువ్వు 25,000 కన్నా 40,000 అంటే నువ్వు ఉన్నప్పుడు ఏం పొడిచావు, నువ్వు ఎందుకు చేతకాలేదు, నువ్వు ఎందుకు ఇయ్యలేకపోయినావు మంత్రిగా ఉండి? నేను మంత్రిగా ఉండి అన్ని గ్రామాలకు ఇచ్చిన, నువ్వు ఆ రోజు ఎందుకు చేతకాలేదు, నీకు ఆ రోజు ఫిషింగ్ చెట్టు ఎందుకు మొదలు పెట్టించలేకపోయావు, నువ్వు ఈ సమస్యలను ఎందుకు నువ్వు పట్టించుకోలేదు? ఇప్పుడు జనకోకు సంబంధించి 200 మందికి భూమి కోలుకునేటువంటి నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇదిగో పాపం ఈరోజు ఆ బిడ్డ కూడా చదువుతుంది, సార్ నాది కూడా భూమి పోయింది, నాకు ఉద్యోగం ఉండే, నేను మీరు సంతకం పెడితే ఇస్తారని ఎందుకు జనాల నమ్మకం కలిగింది? ఈరోజు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం కాబట్టి పనులు జరుగుతున్నాయి కదా. కాబట్టి ఏదైనా సరే ప్రభుత్వం అనేటువంటి వాడు శాసనసభ్యుడికే కానీ మంత్రిగా కానీ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే సత్ఫలితాలను ఇస్తాయి ఈ సమాజంలో. లేదు అనుకున్న నిరంకుశ ధోరణిలో నేను ఇస్తానని చెప్పి కొడుకు డబ్బులు వసూలు చేసుకోవడం, తండ్రి కాగితాలు ఇవి ఉంటే అభివృద్ధి అనేటువంటిది ఏ విధంగా ఉంటుందంటే కాగితాలకే పరిమితి అయినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుగులేనటువంటి శక్తిగా తయారైంది. అదేవిధంగా చివరి రోజు వరకు నోటిఫికేషన్ వచ్చేంత వరకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ ప్రజలు కోరుకున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కానీ సమగ్రంగా అందించేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1,000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1,099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2,499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్, బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై 2 గెట్ 2, బై 1 గెట్ 25% డిస్కౌంట్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.